ఎంపీ రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలలో జరిగిన అభివృద్ది పనులపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ రేఖల హేమలత తూప్రంలో అధికారులు ప్రజాప్రతినిధులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గంలో నిధులు కొదవ లేనందున గ్రామాల సత్వర అభివృద్దికి ప్రజాప్రతినిధులు కృతనిశ్చయంతో ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. మిదిక్ జిల్లా తూప్రన్ మండల పరిషత్ కార్యాలయంలో 30 రోజుల ప్రణాళికలో గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనులపై జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గడా అధికారి ముత్యంరెడ్డి, జెడ్పీ సీఈఓ లక్ష్మీబాయి హాజరయ్యారు. గ్రామాలలో చేపట్టిన అభివృద్ది పనులపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు చూపెట్టిన చొరవపైన ప్రశంసిస్తూనే ఇంకా పెండింగ్లో ఉన్న పనులపై జెడ్పీ చైర్పర్సన్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు గ్రామాలలో మమేకమై పనిచేస్తే అభివృద్ది శరవేగంగా జరుగుతుందని గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి తెలిపారు. పారిశుద్ధ్యం, హరితహారం, ఇంకుడు గుంతల నిర్మాణాలపై ప్రత్యేక చొరవ చూపితే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు గ్రామాలు దూరంగా ఉంటాయని జెడ్పీ సీఈఓ లక్ష్మీబాయి, డీఎల్పీఓ వరలక్ష్మి సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ స్వప్న, జెడ్పీటీసీ రాణి, ఎంపీడీఓ అరుంధతి, మున్సిపల్ చైర్మన్ ఖాజా మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎన్జీ గ్రూప్స్ పిలవాలి, పిలిచి గ్రామ పంచాయతీ లెవెల్ మీటింగ్ పెట్టాలి. పెట్టి డోర్ టు డోర్ కలెక్షన్లో తడిపొడి ఒకటి. మార్నింగ్ ఎన్ని గంటలకు పోతారు? 6 o'clock సార్. కృష్ణాపూర్ సర్పంచ్, తర్వాత నరసింహారెడ్డి యామాపూర్ సర్పంచ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు, గొడవ చేస్తున్నారంటే. మన ఊళ్ళో ఎప్పుడు కూడా రాదు జ్వరాలు. మీరు చూస్తున్నారు కదా, ఇబ్రాహింపూర్ కానీ మల్కాపూర్ కానీ, మన మల్కాపూర్లో మినిస్టర్ గారు వచ్చినప్పుడు అందరిని అడిగితే ఎక్కడన్నా ఎవరికన్నా జ్వరాలు వచ్చినాయా, ఎక్కడన్నా దోమలు ఉన్నాయంటే ఎక్కడా లేవనే చెప్పారు. సర్పంచ్ అసలు కొంచెం శ్రద్ధ తీసుకుంటే 1 ఇయర్ కష్టపడితే కనుక మీ పీరియడ్ అంతా మీరు హాయిగా ఉండొచ్చు. శానిటేషన్కి ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి ఖర్చు పెట్టకుండా మనం పని చేసుకోవచ్చు. మాకు అలాంటి వాళ్ళు మా మాట వినని వాళ్ళు ఎందుకంటే అక్కడ పనిచేసి ఉంటే సరే ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి. మీరు ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే అది కంపల్సరీగా ఉండి కూడా మీరు ఎన్నికేవట్లేదో నాకు తెలియట్లేదు. వాళ్ళకి చేతులకి గ్లౌజెస్, వాళ్ళకి బూట్లు ఖచ్చితంగా కొనివ్వండి. వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళకి రోగాలు వస్తే ఏం చేస్తారు? మళ్ళీ మెడికల్ వాళ్ళని పిలుస్తారు. అంతకన్నా మనం ఏం చేయలేము కాబట్టి వాళ్ళకి రోగం రాకుండా చూసుకునే విధంగా మీరు కంపల్సరీగా జీపీ ఫండ్ నుంచి ఇవ్వండి. ఎవరికి వాళ్ళని అవగాహన కల్పించడం, వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు క్లీన్గా పెట్టుకోవడం, చెత్త మన డ్రైనేజ్లో వేయకుండా ఉండటం, అర్థమైంది కదా? మొత్తం ఊరంతా క్లీన్ క్లీన్ అది రెవెన్యూ ప్లాంటేషన్ ఉంది. ఈజీఎస్ నుంచి ఎంత ప్లాంటేషన్ పెట్టుకోవచ్చు, ఈజీఎస్ నుంచి చాలా పనులు ఉన్నాయండి. కాకపోతే మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ మీరు చూస్ చేసుకునేటప్పుడు మీ ఊర్లో వాళ్ళు వేసి 4 రోజులు లేట్ అయినా కూడా పనికి వచ్చేలాగా మీరు మొబైల్ చేయాలి.